శ్రీ రేణుకాంబ మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిషులు, కాళికాదేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక శ్రీ ఎంఎన్ శాస్త్రి గారు, స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవ శక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. ఫోన్ నంబర్ 8105948002, బెంగళూరు. ప్రతి రాశి వారికి గ్రహాల యొక్క మార్పుల వల్ల జరిగేటటువంటి స్థితిగతులు అనేవి జరుగుతూ ఉంటూ ఉంటాయి. అయితే ఈ యొక్క రాశుల వారు వారి యొక్క స్థితిగతులను ఏ విధంగా చూసుకోవాలి అంటే, గ్రహాలలో జరిగేటటువంటి మార్పులు అనేవి వీరి స్థితిని, వీరి యొక్క గతిని, అదేవిధంగా గోచారంలో ఉండేటటువంటి మంచి వల్ల కూడా వీరి యొక్క జీవితంలో ముందుకు సాగడం అనేది సాగుతూ ఉంటుంది. అయితే వీరు ఎప్పుడైతే గోచార స్థితిగతులను చూసుకున్నట్లయితే కనుక ముందుకు వెళ్లడం, వెనక్కి రావడం అనేది జరుగుతూ ఉంటుందో, అప్పుడు ఖచ్చితంగా మీరు ఒక్కసారి జాతక పరిశీలన చేసుకోవడం అనేది అవసరం. ప్రస్తుతం మనం మాట్లాడుకోబోతోంది వృశ్చిక రాశి వారి గురించి. ఈ వృశ్చిక రాశి వారి యొక్క కాలగమనంలో జరుగుతున్నటువంటి మార్పుల వలన గ్రహాలలో జరుగుతున్నటువంటి స్థితిగతులలో మార్పులు, అదేవిధంగా గోచార స్థితిలో మార్పుల వలన వీరి యొక్క జీవితం చక్కగా ఉండబోతోంది. మరి వీరి జీవితంలో రాబోయేటటువంటి మార్పులు ఏమిటి, వీరి జీవితంలో ఇకపై ఎదుర్కోబోయేటటువంటి మార్పుల వల్ల వీరి జీవితం ఏ విధంగా ముందుకు వెళ్లబోతోంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందు మీకు మా రిక్వెస్ట్, వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా తెలుస్తుంది. అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఏలినటి శని అనేది అయిపోవడం జరిగింది. శని తృతీయ స్థానంలోని మంచి పొజిషన్ లోకి రావడం జరిగింది. అంటే నవగ్రహాలలో ఏ గ్రహం మీద మంచి జరగడం, చెడు జరగడం అనేది ఉండదు. అదేవిధంగా గ్రహాలు వాటి ప్రభావాన్ని చూపించినప్పుడే మంచి రోజులు అనేవి రావడం జరుగుతుంది. అదేవిధంగా మంచి స్థానంలో వాటి గోచరమైనా జరగాలి. ఇక వృశ్చిక రాశి వారికి ఉత్తరాయణం ఏదైతే జరిగిందో అదంతా కూడా ముందుకు వెనక్కు వెళ్లడం, పరడం, లేవడం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. కానీ దక్షిణాయనం విషయానికి వస్తే కనుక వృశ్చిక రాశి వారికి ఇప్పటి వరకు ఏదైతే ముందు వెనకలు ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయో, పెట్టినటువంటి పని అంతా కూడా, కృషి చేస్తూ వచ్చిందంతా కూడా అది జరగబోతూ ఉంది. అంటే ఇప్పటి వరకు పడ్డటువంటి కృషికి ఫలితం అనేది రాబోతూ ఉంది. ఇప్పుడు మనకి ఏదన్నా మంచి జరుగుతోంది అనే విషయం మనకు ఎలా తెలుస్తుందండి? మన గ్రహాల్లో వచ్చేటటువంటి మార్పుల వల్ల. అది మనం పూర్తిగా తెలుసుకోలేకపోవచ్చు, కానీ ఇలా ముందుగా ఒక హెచ్చరిక లాంటిది కానీ లేదా ఒక సూచన లాంటిది కానీ చేయడం ద్వారా వారికి వచ్చేటటువంటి మంచి రోజులని, మంచి స్థితిగతులని వారు తెలుసుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారికి సంబంధించి ఇప్పుడు మనం తెలుసుకోబోయేటటువంటి విషయాలు చాలా చాలా ముఖ్యమైనవండి, ఖచ్చితంగా చూసుకోండి. వచ్చే 3 నెలలు కూడా వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం ఈ సంవత్సర కాలంలో, అంటే ఈ సంవత్సర కాలంలో తీసుకున్నట్టయితే కనుక జనవరి నుంచి డిసెంబర్ వరకు అయినా లేదా తెలుగు మాసాల ప్రకారం ఏప్రిల్ టు ఏప్రిల్ తీసుకున్నప్పటికెన్నో, ఈ సంవత్సర కాలంలో ఈ వచ్చే 3 నెలలు కూడా చాలా కీలకమైనవి. అంటే రాబోయేటటువంటి 3 నెలలు కూడా మీ జీవితంలో చాలా చాలా బాగా పర్ఫామ్ చేసేటటువంటి మంత్స్ గా మీరు చెప్పుకోవచ్చు అనమాట. ఫిబ్రవరి నుంచి మనం చూసుకుంటూ ఉన్నట్లయితే కనుక ఏలినాటి శని అయిపోయింది, ఓకే. కానీ ఇక్కడ సప్తమంలో రాహువు ఉండటం, సప్తమంలో రాహువుకి గురువు కలవడం, బుధుడు కలవడం, శుక్రుడు కలవడం, మళ్ళీ అష్టమంలోకి రావడం, ఈ విధంగా పడడం లేవడం, పడడం లేవడం సుమారు మార్చి నెల నుంచి జరుగుతూ వచ్చింది. ఇక రాహుని కుజుడు, రవి, శుక్రుడు ఇవన్నీ కలవడం తర్వాత అష్టమంలోకి వెళ్లడం, జూన్ 2 తర్వాత కుజుడు అంటే మీ రాశ్యాధిపతి నీచంలోకి రావడం ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 6 మంత్స్ కూడా చాలా చాలా టఫ్ పీరియడ్ నడిచిందని చెప్పుకోవాలి. ఈ ట్రాన్సిట్ అంటే ఈ కాలసర్ప దోషం, అది కూడా రాహుతో కలవడం, ఇవన్నీ కూడా ప్రతి రాశి వారికి వారి స్థాన ఇదుల మీద జరుగుతూ వచ్చింది. వృశ్చిక రాశి వారికి మేజర్గా సప్తమ స్థానం అంటే మ్యారిటల్ లైఫ్ మీద, బిజినెస్ మీద, కాంట్రాక్ట్స్ మీద, క్లోజ్ రిలేషన్షిప్స్ మీద, ఇవన్నిటి మీద కూడా ప్రభావం అనేది పడుతూ వచ్చింది. దీని అంతటినీ కూడా వీరు అధిగమిస్తూనే వస్తూ ఉన్నారు. అంతేకాదు ఇక ఆరోగ్య పరంగా అయితే చాలా ఇబ్బంది పడుతూ వచ్చింది. ఏదేదైతే ఆర్థికంగా, ఆరోగ్యంగా ఇక జీవితంలో నడవడానికి ఏమేమి ఉంటాయో వాటన్నిటి మీద దాని ప్రభావం చూపించింది. ఇక శారీరకంగా సంబంధించినటువంటి విషయాలు చూసుకున్నట్లయితే వారికి దాంట్లో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
కొంతవరకు అయితే వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా అన్ని అధిగమిస్తూ ఇప్పటి వరకు వచ్చారు. అయితే మరి ఇప్పుడు జరగబోయేటటువంటి మంచిని తెలుసుకోవాలి కదా, అది ఇప్పుడు రాబోయేటటువంటి 3 నెలలంతా కూడా చాలా చాలా మంచి రోజులని చెప్పుకోవాలి. ఈ సంవత్సరంలో తప్పకుండా ఈ 3 నెలలు అంటే ఇప్పటి నుంచి ఈ ఆ పోయిన 6 నెలలతో పోల్చుకుంటే ఇప్పుడు 3 నెలలు హెల్త్ బెటర్ అయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి, జాబ్ పర్ఫార్మెన్స్లు బెటర్ అవుతాయి. అదేవిధంగా షష్టాధిపతి కూడా లాభస్థానంలోకి రాబోతున్నాడు కాబట్టి కోర్టు కేసెస్ కూడా వివాదాలన్నీ కూడా క్లియర్ కావుతూ ఉంటాయి. అంటే చాలా వరకు మీకు మంచి రిజల్ట్ అనేది రాబోతూ ఉంటుంది అన్నమాట. అన్ని విషయాల్లో వచ్చే 3 నెలలు కూడా మంచి రిజల్ట్స్ కనబడుతూ ఉన్నాయి. ఆగస్టు మొత్తం కూడా కుజుడు దశమ స్థానంలో ఉంటాడు. 15 తారీఖు నుంచి రవి రావడం జరుగుతుంది. అంటే మంచి కీ పొజిషన్. అదేవిధంగా చెప్పుకోవాలంటే వృశ్చిక రాశి వారి యొక్క ఆస్పెక్ట్ అంటే వారి దృష్టి అంతా కూడా ఏదో ఒక జాబ్ చేయటం కాదు, దశమాధిపతి కీ రోల్ ఉన్నటువంటి జాబ్ వచ్చేలా చేయటం జరుగుతుంది. అంటే దశమాధిపతి రవి అవ్వడం వల్ల కీ రోల్ అంటే మెయిన్ రోల్ ఉన్నటువంటి జాబే రావడం జరుగుతుంది వాళ్ళకి. అండ్ అదేవిధంగా వాళ్ళ మైండ్ మనస్తత్వం కూడా అదే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు 10 మంది ఉంటారు, ఆ 10 మందిలో మీకు ఒక జాబ్ వస్తే మీరు ఖచ్చితంగా అందులో ఒక మంచి పొజిషన్లో ఉంటారు, ఈ 10 మందిని నడిపించేటటువంటి పోస్టుల్లో ఉంటారు. ఎక్కువగా వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి మాత్రమే ఎక్కువ శాతం వీళ్ళు అప్లై చేస్తూ ఉంటారు. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 15 నుంచి రవి రావడం జరుగుతుంది. అండ్ ఇద్దరు దశమంలో ఉండడం, దశమాధిపతిలో ఉండడం కాబట్టి ఇక ఫోకస్ అంతా కూడా వాళ్ళకి కెరియర్ మీద, అచీవ్ చేయాల్సిన వాటి మీదే ఉంటుంది. ఇంకా మీకు నచ్చిన ఉద్యోగం గురించి ఎలా పొందాలి ఏంటి అనే దాని మీద ఫైట్ చేస్తారు. ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు వారి యొక్క పర్ఫార్మెన్స్ చేసుకోవడానికి ముందుకు వెళ్ళడానికి ఆస్కారం గురించి ఆలోచిస్తూ ఉంటారు. అండ్ వాళ్ళ లైఫ్ ఎఫర్ట్స్ గురించి వీరు ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటారు. ఇక లగ్నాధిపతి ఇక్కడ ఉండడం వలన మంచి పొజిషన్ లో ఉన్నటువంటి వారి యొక్క రిఫరెన్స్ వల్ల మంచి జాబ్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. లగ్నాధిపతి నీచ స్థితి నుంచి బయటకు వచ్చారు కాబట్టి హెల్త్ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. ఖచ్చితంగా మీకు ఇప్పుడు రాబోయేటటువంటి 3 నెలలు కూడా ఈ రిజల్ట్స్ అన్ని కూడా ఉండబోతూ ఉన్నాయి. దశమంలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా లాభస్థానంలోకి వస్తాయి. ఉద్యోగంలో లాభం అంటే ప్రొఫెషన్ లో హైక్స్ తో కూడినటువంటి జాబ్స్ ఉంటాయి. సెప్టెంబర్ 15 తర్వాత నుంచి ఉంటాయి అవి. అలాగే లాభాధిపతి బుధుడు లాభస్థానంలోకి వస్తాడు. జూలై 26 నుంచే ప్రవేశించడం జరిగింది. అండ్ గుడ్ టైం అనేది కూడా స్టార్ట్ అయిందని చెప్పి చెప్పుకోవచ్చు. వివాహ సంబంధాల్లో, వ్యాపారంలో పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ లో, కాంట్రాక్ట్స్ లో వీటన్నిటిలో కూడా మీకు లాభాధిపతి రావడం వల్ల జూలై 26 నుంచే మీకు ప్రాఫిట్ అనేది స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటి వరకు ఎలా ఉన్నప్పటికీ కూడా ఇకపై మాత్రం చాలా చాలా బాగుండబోతుంది. మీ యొక్క వర్క్ ని ఆపకండి. ఇప్పుడు దాకా పడుతూ వచ్చాము, మరి ఇంకేంటి ఇప్పటి వరకు మనకి రిజల్ట్ రాలేదు కదా అని అనుకోకండి. ఖచ్చితంగా రిజల్ట్ వచ్చే టైం కాబట్టి వదలకండి. సైన్యాధిపతి లేకపోతే రాజా లేడు కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు సైన్యాధిపతిగా ఉండబోతూ ఉన్నారు. ఇప్పటి నుంచి వారి యొక్క ఎఫర్ట్ అనేది వాళ్ళు పెట్టాలి. ఇప్పటి వరకు కూడా హోప్ వస్తుందేమో రాదేమో అనుకుంటూనే ఈడ్చుకుంటూ అంటే కష్టపడుతూ వచ్చారు. ఇకపై మాత్రం ఖచ్చితంగా వస్తుంది కాబట్టి మీ కష్టాన్ని మీరు చేయడం మొదలు పెట్టండి. ఖచ్చితమైనటువంటి రిజల్ట్ అనేది ఈ వృశ్చిక రాశి వారు చూడబోతూ ఉన్నారు. రాబోయేటటువంటి 3 నెలల మాసాల్లో అంటే 3 మాసాల్లో కూడా మీరు మంచి రిజల్ట్ అనేది చూస్తారు కాబట్టి వచ్చే టైంని మీరు జాగ్రత్తగా సద్వినియోగపరచుకోండి. ఎట్టి పరిస్థితుల్లో వదలకండి. సో వృశ్చిక రాశి వారికి సంబంధించి రాబోయేటటువంటి 3 నెలల కాలంలో వీరి యొక్క జీవితంలో జరిగే మార్పుల గురించి తెలుసుకున్నాం కదా. మరి ఈ మార్పుల వల్ల మీ జీవితం ఒక మలుపు తిరగబోతోంది. దాన్ని మీరు జాగ్రత్తగా ఒడిసి పట్టుకుని ఈ కాలాన్ని మీరు సద్వినియోగపరచుకుంటే మీ జీవితం ముందుకు వెళ్తుంది. శుభం భూయాత్. వీడియో నచ్చిందో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.